మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఇండియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. ఐటీ రైట్స్పై ఏపీలో హై వోల్టేజ్ పొలిటికల్ వార్ జరుగుతోంది. అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పరస్పరం కత్తులు దూసుకుంటున్నాయి. చంద్రబాబు టార్గెట్గా మంత్రులు ఘాటు కామెంట్స్ చేస్తుంటే ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా రివర్స్ కౌంటర్ ఇస్తోంది టీడీపీ. అయితే ఐటీ రైట్స్ వ్యవహారంలో చంద్రబాబును కార్నర్ చేసేందుకు అధికార వైసీపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అందుకే మంత్రుల నుంచి ముఖ్య నేతల వరకు అందరూ బాబు టార్గెట్గా చెలరేగిపోతున్నారు. ఏపీ ఐటీ రైట్స్లో బయటపడ్డ అక్రమాస్తులన్నీ చంద్రబాబువేనంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మాజీ పిఎస్ ఇంట్లో 2,000 కోట్ల అక్రమాస్తులు దొరికితే ఇక చంద్రబాబును పట్టుకుంటే 8,00,000 కోట్లు దొరుకుతాయోనంటూ మాటల తూటాలు వదులుతున్నారు. ఇప్పుడు లాగింది తీగ మాత్రమేనని డొంక చాలా పెద్దగుందంటూ ఐటీ అధికారుల మాదిరి స్టేట్మెంట్లు ఇస్తున్నారు. అంతేకాదు ఆంధ్ర అవినీతి అనకుండా చంద్రబాబు అంటూ ఘాటైన పంచ్ డైలాగ్లు పేల్చుతున్నారు. అయినా తన మాజీ పర్సనల్ సెక్రటరీ ఇంట్లో జరిగిన ఐటీ దాడులపై ఎందుకు స్పందించలేదని ప్రశ్నిస్తున్నారు. నిప్పునని చెప్పుకునే చంద్రబాబు ఇప్పటికైనా నోరు విప్పాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే వైసీపీ కామెంట్స్కు తెలుగుదేశం నేతలు దీటుగా కౌంటర్ ఇస్తున్నారు. అసలు ఐటీ దాడులతో టీడీపీకి సంబంధం ఏంటంటూ యనమల ప్రశ్నించారు. అవినీతిలో కూరుకుపోయిన జగన్మోహన్ రెడ్డి అందరినీ అందులోకి లాగేందుకు చూస్తున్నారని దేవినేని ఉమా మండిపడ్డారు. ఇక నారా లోకేష్ కూడా వైసీపీ నేతలపై సెటైర్లు వేశారు. చంద్రబాబులో లేని అవినీతిని వెతకడం కంటే గుడ్డుపై ఈకలు పీకడం ఈజీ అంటూ అధికార పార్టీకి కౌంటర్ ఇచ్చారు. మొత్తానికి తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల జరిగిన ఐటీ దాడులు రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. చంద్రబాబు అవినీతి బట్టబయలైందంటూ అధికార వైసీపీ తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తుంటే దొంగే దొంగన్నట్టు జగన్ పార్టీ నేతల తీరు ఉందంటూ తెలుగుదేశం స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. హలో అందరికీ నమస్కారం, నేను మీ సవారి నందు. సో మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.